నమస్తే, ఎక్స్ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. ఈ వీడియోలో 6th క్లాస్ సంస్కృత్ రుచిరా టెక్స్ట్ బుక్ నుంచి ఫస్ట్ లెసన్ శబ్ద పరిచయ. శబ్ద పరిచయ అంటే వర్డ్స్ని పరిచయం చేయటం. ఎలాంటి వర్డ్స్ని పరిచయం చేస్తున్నారంటే అకారాంత్ పుల్లింగ్ శబ్ద. అకారాంత్ అంటే ఏ వర్డ్స్ అయితే ఆ అనే సౌండ్తో ఎండ్ అవుతున్నాయో అలాంటి వర్డ్స్ గురించి చెప్పబోతున్నారు. గజ్, రామ్, బాలక్ ఈ వర్డ్స్లో మనకి లాస్ట్లో ఆ అనే సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడ గజ్ అనే వర్డ్ తీసుకుంటే ఇక్కడ జ పూర్ణ వ్యంజన్. ఎప్పుడైతే జ పూర్ణ వ్యంజన్ అయిందో ఇది అకారాంత్ శబ్ద అయింది. ఎప్పుడైనా సరే వ్యంజన్కి స్వర్ యాడ్ అయినప్పుడు మాత్రమే పూర్ణ వ్యంజన్ అవుతుంది. జా కింద హలంత్ ఉంది, ఇక్కడ వ్యంజన్ యాడ్ అయిన తర్వాత జా పూర్తి వ్యంజన్ అయింది. ఇక్కడ చోటి ఆ యాడ్ చేయటం వల్ల అకారాంత్ శబ్ద అయింది. ఈ రకంగా అకారాంత్ శబ్దని ఐడెంటిఫై చేయొచ్చు. పుల్లింగ్ అంటే ఇక్కడ జెండర్ గురించి చెప్తుంది, ఇది మాస్కులిన్ జెండర్. బాలక్ అంటే అబ్బాయి. రామ్ అంటే చూడగానే చెప్పచ్చు ఇది ఒక అబ్బాయి పేరు అని. హిందీలో అయితే వచన్ 2 టైప్స్, ఏక్ వచన్, బహువచన్. కానీ సంస్కృత్లో ఏక్ వచన్, ద్వివచన్, బహువచన్. సంజ్ఞ, సర్వనామ, క్రియాపదలోని ఈ 3 వచనాలని ఎలా ఉపయోగించాలో ఈ లెసన్లో చెప్తున్నారు. లెసన్ చెప్పిన తర్వాత ఈ వీడియో లాస్ట్లో ఒక టేబుల్ ఫార్మాట్ ఇస్తాను. ఈ టేబుల్ ఫార్మాట్ నుంచి చాలా ఈజీగా అకారాంత్ పుల్లింగ్ శబ్దాలని ఐడెంటిఫై చేసి రాయొచ్చు. ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేస్తున్నాను. శబ్ద పరిచయ. ఏష కాహ? ఏష చషక. కిం? ఏష బృహత్. నా? ఏష లఘు. ఇక్కడ దగ్గరగా ఉన్న అకారాంత్ పుల్లింగ్ శబ్ద గురించి చెప్తున్నారు. అంటే ఇది ఏంటి? ఇది గ్లాస్. ఏంటి ఈ గ్లాస్ పెద్దదా? లేదు, ఇది చిన్నది. ఇప్పుడు దూరంగా ఉన్న అకారాన్ పుల్లింగ్ శబ్ద గురించి చెప్తున్నారు. సహకహ? సహ సౌచికహ. సౌచికహ కిం కరోతి? కిం సహ కేలతి? నా సహ వస్త్రం సీవ్యతి. దగ్గరగా ఉన్నప్పుడు దిస్ అని అంటాం, అదే దూరంగా ఉంటే దట్ అని అంటాం. వాట్ ఈస్ దట్ అంటే దట్ ఈస్ టైలర్. టైలర్ ఏం చేస్తున్నారు? ఏంటి, ఆడుకుంటున్నారా? లేదు, బట్టలు కుడుతున్నారు. ఇప్పటి వరకు దగ్గర ఇంకా దూరంగా ఉన్న అకారాంత్ ఏక్ వచన్ పుల్లింగ్ శబ్ద గురించి తెలుసుకున్నాం. ద్వివచన్ అంటే ఇద్దరు. ఇప్పుడు దగ్గర ఇంకా దూరంగా ఉన్న అకారాంత్ ద్వివచన్ పుల్లింగ్ శబ్ద గురించి తెలుసుకుందాం. ఏతౌ కౌ? ఏతౌ శునకౌ స్తః. కిం? ఏతౌ గర్జతః. నా? ఏతౌ ఉచ్చైః బుక్కతః. దగ్గరగా ఒకటి ఉన్నప్పుడు ఏష అని అనాలి, కానీ ఇక్కడ దగ్గరగా 2 ఉన్నాయి కాబట్టి ఏతౌ అంటే దీస్ 2. ఈ 2 ఏంటి? ఈ 2 డాగ్స్. ఏంటి ఈ 2 రోర్ చేస్తున్నాయని అడుగుతున్నారు. డాగ్స్ ఎక్కడైనా రోర్ చేస్తాయా? మరి లేదు, ఇవి 2 చాలా గట్టిగా మొరుగుతున్నాయి. ఇప్పుడు దూరంగా ఉన్న ఇద్దరు గురించి చెప్తున్నారు. తౌ కౌ? తౌ బలివర్ధౌ స్తః. కిం తౌ దావతః? నా తౌ క్షేత్రం కర్షతః. తౌ అంటే దోస్ 2, దూరంగా ఉన్నాయి కాబట్టి దోస్ 2. అవి 2 ఏంటి? ఆ 2 ఎద్దులు. ఏంటి ఆ 2 పరిగెడుతున్నాయా? లేదు, ఆ 2 పొలాన్ని దున్నుతున్నాయి. ఇప్పుడు దగ్గరగా ఇంకా దూరంగా ఉన్న అకారాంత్ పుల్లింగ్ బహువచన శబ్దాలు. 2 కంటే ఏదన్నా ఎక్కువగా దగ్గరగా ఉంటే వాటిని ఏతే అంటారు. ఏతే కే? ఏతే స్యూతాః సంతి. కిం? ఏతే హరితవర్ణాః. నహి? ఏతే నీలవర్ణాః సంతి. ఇవి ఏంటి? ఇవి బ్యాగ్స్. ఏంటి ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయా? లేదు, ఇవి బ్లూ కలర్లో ఉన్నాయి. ఇద్దరు కంటా ఎక్కువ మంది దూరంగా ఉంటే అప్పుడు తే అని అంటారు. తే కే? తే వృద్ధాః సంతి. కిం తే గాయంతి? నహి తే హసంతి. వారు ఎవరు? వారు ముసలివారు. వాళ్ళు పాటలు పాడుతున్నారా? లేదు, వాళ్ళు నవ్వుతున్నారు. ఇప్పుడు అకారాంత్ పుల్లింగ్ శబ్ద టేబుల్ ఫార్మాట్లో చూద్దాం.
సంస్కృతంలో మూడు వచనాలని చెప్పాను కదా, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఏకవచనం అంటే సింగులర్, ద్వివచనం అంటే డ్యూయల్, ఇద్దరు గురించి చెప్పినప్పుడు. బహువచనం అంటే ప్లూరల్, ఇద్దరు కంటే ఎక్కువ మంది గురించి చెప్పినప్పుడు. సంజ్ఞ అంటే ఇప్పుడు నౌన్ వర్డ్స్ తీసుకున్నప్పుడు ఏకవచనంలో బాలకాహ, ద్వివచనంలో బాలకౌ, అదే బహువచనంలో అయితే బాలకాహ. ఇక్కడ లాస్ట్లో అహ, ఔ, ఆహ అనే మాత్రాలు పెట్టాలి. అదే బాలకహ ప్లేస్లో రామహ తీసుకుంటే రామహ, రామౌ, రామాహ. అదే గజహ తీసుకుంటే గజహ, గజౌ, గజాహ. ఇది గుర్తుపెట్టుకుంటే సంజ్ఞ వర్డ్ ఏది ఇచ్చినా సరే చాలా ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ సర్వనామ్. సర్వనామ్ అంటే ప్రొనౌన్. దగ్గరగా ఉన్నప్పుడు ఒకరైతే ఏషః, అదే ఇద్దరైతే ఏతౌ, ఇద్దరు కంటే ఎక్కువైతే ఏతే. ఒకవేళ దూరంగా ఉంటే ఒక్కరైతే సహ, ఇద్దరైతే తౌ, అదే ఇద్దరు కంటే ఎక్కువైతే తే. ఏదన్నా క్వశ్చన్ చేసినప్పుడు ఒక్కరైతే కహ, అదే ఇద్దరైతే కౌ, అదే ఇద్దరు కంటా ఎక్కువైతే కే. ఇప్పుడు క్రియా వర్డ్స్ చూద్దాం. క్రియా వర్డ్స్ అంటే వర్బ్. క్రియ అంటే మనం చేసే పని. ఏకవచనంలో అయితే పఠతి, అదే ద్వివచనంలో అయితే పఠతః, అదే బహువచనంలో అయితే పఠంతి. క్రియాశబ్దలోని లాస్ట్ చోటీకి మాత్ర రాయాలి ఏకవచనంకైతే, అదే ద్వివచనంకైతే అహకి మాత్ర రాయాలి, అదే బహువచనంకైతే ఆధానా ఇంకా చోటీకి మాత్ర. పఠతి, పఠతాః, పఠంతి. అదే లిఖతి అయితే లిఖతి, లిఖతాః, లిఖంతి. ఒక అబ్బాయి చదువుతుంటే బాలకః పఠతి, అదే ఇద్దరు చదువుతుంటే బాలకౌ పఠతః, అదే ఇద్దరు కంటా ఎక్కువ మంది చదువుతే బాలకాహ పఠంతి. ఈ టేబుల్ని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఐడెంటిఫై చేసి రాయొచ్చు అకారాంత్ పుల్లింగ్ శబ్దాలని. ఈ లెసన్కి రిలేటెడ్ ఎక్సర్సైజ్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ లెసన్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.